హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను మీతో డ్రై హెయిర్ తగ్గించుకోవడానికి ఒక స్మాల్ ట్రిక్ అనేది షేర్ చేసుకుంటున్నాను. సో ఈ డ్రై హెయిర్ ప్రాబ్లం అనేది కొన్ని హెల్త్ కండిషన్స్లో కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ డ్రై హెయిర్ అనేది కామన్గా ఉంటుంది. ఇంకా అదర్ కాసెస్ ఏమంటే, ఇప్పుడు రాంగ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఏమన్నా యూజ్ చేసినా లేదా ఎక్సెసివ్గా హెయిర్ వాష్ చేసినా, అంటే డైలీ హెడ్ బాత్ చేసే వాళ్ళకి, అండ్ సమ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే సన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా కూడా లేదా ఎక్స్ట్రీమ్ కోల్డ్కి ఎక్స్పోజ్ అయినా కూడా డ్రై హెయిర్ అనేది ఉంటుందండి. దీనికి నేను చూపించబోయే సింపుల్ రెమెడీ ఏమంటే ఆయిల్ మసాజ్ ఆర్ ఆయిల్ మాస్క్ అండి. అంటే మనకి ఆయిల్స్ అన్నీ అందుబాటులోనే ఉంటాయి కదా, కొబ్బరి నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ లేదా క్యాస్టర్ ఆయిల్ కానీ యూస్ చేయొచ్చు అనమాట. దీనికి నేను ఆలివ్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్లో ఉండే ఒలిక్ యాసిడ్ అండ్ పామిక్ యాసిడ్ అనేటివి మనకి మన హెయిర్ క్యూటికల్స్లో ఉన్నాయి కదా, వాటిలో వెళ్ళేసి మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ హెయిర్ని హెల్తీగా గ్రోత్ అయ్యేటట్టుగా అండ్ థిక్ హెయిర్ వచ్చే విధంగా యూస్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, నేను ఈ ఆలివ్ ఆయిల్ తీసుకునేసి ఫస్ట్ కొంచెం గోరువెచ్చగా చేసుకున్నానండి, అంటే బాయిల్ అవ్వకుండా గోరువెచ్చగా అయితే చాలు. దాన్ని కాటన్ స్వాబ్ అనేది తీసుకునేసి, అంటే ఈ కాటన్ ప్యాడ్తో నేను అప్లై చేసుకుంటున్నాను హెయిర్కి. దెన్ ఇక్కడ స్మాల్ కోంబ్ అనేది తీసుకున్నాను, దాంతో లేయర్స్గా మనం హెయిర్ని తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేసుకుంటున్నానండి ఈ ఆయిల్ అనేది. సో స్కాల్ప్కి మనము ఆయిల్ అప్లై చేసుకున్నట్టయితే హెయిర్ క్యూటికల్స్ కంతా కూడా బాగా లోపలికి అబ్జార్బ్ అవుతుంది. దెన్ మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ ఈ డ్రైనెస్ అనేది రెడ్యూస్ చేసి మాయిశ్చరైజింగ్గా న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయి హెయిర్కి. సో ఈ వామ్ ఆయిల్ అనేది నేను హెయిర్ కంతా కూడా అప్లై చేసుకుంటున్నాను ఈ విధంగా. సో ఇక్కడ కాటన్ ప్యాడ్ యూస్ చేయడం వల్ల నీకు ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు. సో మనకి అప్లై చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. నా హెయిర్ షార్ట్ హెయిర్ కాబట్టి నేను అరౌండ్ 50 ml ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి. గోరువెచ్చిన ఆలివ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో మీరు ఆయిల్ మసాజ్ చేసుకునేటప్పుడు గోరువెచ్చిన ఆయిల్నే తీసుకోండి. దెన్ ఆలివ్ ఆయిల్ లేనట్టయితే కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు లేదా ఆముదం తీసుకోవచ్చు అండి, లేదా మంచి నూనె కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను ముందుగా చెప్పినట్టుగా మనకి డ్రై హెయిర్ అనేది చాలా రీజన్స్ ఉన్నాయండి డ్రై హెయిర్ రావడానికి. వన్ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా, అంటే హార్మోనల్ చేంజెస్ ఉన్నా కూడా డ్రై హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రెడ్యూస్ చేసుకోవాలి, మంచి డైట్ అనేది యూస్ చేయాలి. ఈ డైట్ తీసుకోవడం వల్ల మనకి ఇంటర్నల్గా హెల్తీగా ఉంటాము, దెన్ హెల్తీ హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుందండి. అండ్ హెయిర్ బాత్ అనేది నేనైతే వీక్లీ 2 times హెయిర్ బాత్ చేసుకుంటే సరిపోతుందని రికమెండ్ చేస్తానండి. సో డైలీ హెయిర్ బాత్ చేసుకోవడం వల్ల కూడా మనకి డ్రై హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి మీరు 2 times చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. దీని తర్వాత నా హెయిర్ మసాజ్ కూడా చేసుకుంటాను, మీకు అడిగి చూపిస్తున్నాను ఎలా మసాజ్ చేసుకోవాలనేది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను నా ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, వీటితో ఇలా స్మూత్గా హెయిర్ని హెయిర్ లోపల ఉండే స్కాల్ప్ని మసాజ్ చేసుకుంటున్నానండి లైట్గా. ఈ విధంగా మసాజ్ చేసుకోవడం వల్ల మనం అప్లై చేసుకున్న ఆయిల్ అంతా కూడా బాగా అబ్జార్బ్ అవుతుంది, దెన్ మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా ఇంక్రీజ్ అవుతుందండి. సో దెన్ నేను ఇక్కడ ఈ విధంగా నా హెడ్ అనేది ఫ్రెష్ చేస్తున్నాను. ఈ పాయింట్స్ని ట్రిగ్గర్ పాయింట్స్ అంటారు. ఈ పాయింట్స్లో మనము ఈ ఫింగర్స్తో కొని ఫ్రెష్ చేసినట్టయితే మనకి స్ట్రెస్సెస్ ఉన్న తగ్గుతుంది అండ్ మెయిన్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు మజిల్ స్ట్రెస్ ఉన్నా కూడా రిలీవ్ అవుతుందండి. సో మీరు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా మసాజ్ చేసుకున్నారంటే మీకు రిలాక్సింగ్గా ఉంటుంది, దెన్ హెయిర్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను నెక్ బ్యాక్ సైడ్ కూడా నా 2 hands మసాజ్ చేసుకున్నాను. ఆ విధంగా చేయడం వల్ల మజిల్ స్టిఫ్నెస్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ ముందు చెప్పినట్టుగా రిలాక్సింగ్గా ఉంటుంది. సో
దీని తర్వాత నేను హెయిర్ అన్నిటినీ కూడా బ్యాండేజ్ వేసుకునేస్తున్నాను. మన హెయిర్ అనేది అంతా కూడా ఒక మొత్తం ఒక చోట ప్లేస్ అయ్యేట్టుగా బ్యాండ్ వేసుకోవాలండి. దీని తర్వాత నేను ఒక హెయిర్ క్యాప్ అనేది యూస్ చేస్తున్నాను. మీకు హెయిర్ క్యాప్ అనేది అందుబాటులో లేకపోతే వామ్ టవల్ని కూడా అప్లై చేసుకోవచ్చు. దెన్ 30 to 40 minutes ఈ క్యాప్ను అలాగనే ఉంచేసి మనము 40 minutes తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వీక్లీ 2 times చేసినట్టయితే మీకు డ్రై హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అండ్ హెయిర్స్ గ్రోత్ అనేది హెల్తీగా ఉంటుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.